మీ టైంలో మీతో పాటు గుడ్ డాన్సర్ అంటే ఇంకెవరి పేరు చెప్తారు మీరు? చిరంజీవి గారు. అమ్మాయిలను అడుగుతున్నాను. అమ్మాయిల హలో డోంట్ కంపేర్, నాకు అసలు డాన్సే రాదు. కానీ సిల్క్ స్మిత గారు మీరు అప్పట్లో బాగా నంబర్ వన్ అనేవాళ్ళు అందరూ. నేను తను నాలుగైదు సినిమాలు చేశాను. చేశారు కదా ఇద్దరు కలిసి. తను ఓన్ ప్రొడక్షన్ కూడా చేశాను. ఓకే. పొద్దున వస్తుంది, వాళ్ళ ఆయన ఉన్నారు కదా, వచ్చినప్పుడే నాకు ఇంత ఫ్రూట్స్, ఒక బకెట్ ఫుల్ ఫ్రూట్స్ తీసుకుని వస్తుంది, చాక్లెట్స్. అంటే తనకంటే నేను కొంచెం చిన్న వయసు కదా. ఓకే ఓకే. చిల్బ్రింగ్ చాక్లెట్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకొచ్చి తను మాట్లాడే విధమే వేరేలాగా ఉంటుంది. శాంతి, నీ కోసం తీసుకుని వచ్చాను, నా కొడుకుని పంపు తీసుకొచ్చాను అని చెప్పి ఇస్తుంది. బట్ లే, ఐ విల్ బి సో ప్రౌడ్ ప్రౌడ్ లే. తనతో యాక్ట్ చేయడమే పెద్ద విషయము. బట్ లవ్లీ 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 పర్సన్, లవ్లీ పర్సన్. బట్ బయట వాళ్ళు ఎంత చెప్పుకుంటారో నాకు తెలియదు, కానీ బట్ షీఈస్ లవ్లీ పర్సన్ సిల్క్ స్మిత. ఐ లైక్ డాన్స్ రాదు చెప్పేశానా, కానీ ఆ నలినం అంటారు గ్రేస్, గ్రేస్ ఉంటుంది కదా, అదేం డాన్సే చేయదు. అది ఊరికే ఇట్లా నడుచుకుని వస్తున్నాయి, ఇట్లా వస్తేనే చాలు. డాన్సర్ అంటే అనురాధ అని చెప్పాలి. అనురాధ, అనురాధ. ఓకే ఓకే అండి. అమ్మో పాత ఆవిడ. ఓకే. స్మిత తర్వాత అను, అను తర్వాత నేను. ఓ, స్మిత గారి తర్వాతనే అనురాధ గారా? దాని తర్వాత నేను. ఓకే ఓకే. సో మేమందరం కలిసి చేసిన సినిమాలు ఉంది. సో వీసు బయట వాళ్ళు ఏదో చెప్పుకుంటారు, మేము సాయంకాలం రాత్రి షూటింగ్ అయిన తర్వాత వచ్చిన తర్వాత విల్ హ్యావ్ బాత్, మేకప్ అంతా తీసిన తర్వాత అప్పుడే వాక్ వెళ్తాము, రోడ్ మీద బజ్జీలు గిజ్జీలు అమ్ముతారు కదా. మీ ఫేవరెట్ ఫుడ్? మొత్తం మా స్టాఫ్స్ అందరూ ఉంటారు. సో వి హ్యావ్. ఆవిడకి ఎందుకంటే సిల్క్ అనే పేరు వచ్చింది స్మిత గారి ముందు, సిల్క్ అని ఎందుకు వచ్చింది? చాక్లెట్ అయిపోయిందా? కాదు అంటే మీరు చెప్పరన్నమాట. కాదు, సిల్క్ చాక్లెట్ అయిపోయింది, అది మెత్తగా ఉంటుంది ఉంటుందేమో. బట్ రియలీ రియలీ వాళ్ళు బయట చెప్పుకుంటారు, వచ్చి దానికి వచ్చి తన సారీ దానికి తనకి వచ్చి ఏమంటారు పొగురు అవన్నీ అని అంటారు కదా. అస్సలు లేదు, అస్సలు లేదు. షీఈస్ అ వెరీ గుడ్ గర్ల్. ప్రౌడిష్ కాదు. నేను ఎక్కడ, నేను ఐ వాస్ ఇన్ బాంబే, టీవీ చూస్తున్నాను, చూస్తుంటే ఇట్లా ఆవిడ పోయారని వచ్చారు, స్టార్టర్ క్రయింగ్. ఎంత మంచి అమ్మ అంటే అది స్టార్టర్ క్రయింగ్. ఎందుకు పోయింది, ఏది పోయింది, ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు. బట్ నాకే వచ్చి, నేను వచ్చి తన తర్వాత నేను వచ్చాను, నాకే అంత చేసిందంటే ఇంకా బయట వాళ్ళకి ఎంత చేసి ఉంటుంది. ఇంటి అప్పుడే వచ్చి 5 లక్షలు అంట అద్దు. కర్టన్స్కి మాత్రం నాకు చెప్తారు, వచ్చి మొత్తం వచ్చి చెప్తారు, వాళ్ళ షాప్ చెప్తారు, అమ్మగారు ఇట్లా ఇంత కర్టన్ చేశారు, ఇంత కర్టన్ వేస్తారు. ఎందుకంటే ఇల్లు మార్చేసాము, మళ్ళీ కొత్తగా కర్టన్ వేస్తున్నారు. బట్ లవ్లీ, షీస్ వెరీ లవ్లీ. అండ్ మర్యాద ఇవ్వడం కూడా, తనకి ఇష్టం లేకపోతే చెప్పు తీసుకుని కొట్టిన ఎట్లనే ఉంటుంది. అది ఒకటి ఉంది తన దగ్గర. ఓకే. షీ డజంట్ లైక్, షీ జస్ట్ ఫ్యూ ఆఫ్. మంచి అమ్మాయి అనురాధ ఒకటి. చిరంజీవి గారు, ఆఫ్ కోర్స్ ఐ టోల్డ్ యూ, నేను బంగారు కూడా పెట్ట షూటింగ్ చేసినప్పుడు వి షాట్ ఇన్ వైజాగ్ బీచ్ దగ్గర, హార్బర్, హార్బర్ అది చేసినాను. ఐ వాజ్ వేరింగ్ ఎ స్మాల్ స్కర్ట్, ఇంత ఉంది. నేను చాలా మంచి అమ్మాయి,
చాలా అంటే చాలా మంచి అమ్మాయి, చెప్పు తీసుకుని కొడతాను ఎవడైనా సరే. సో చిరంజీవి గారు వెనక ఒక 15-20 మంది ఉన్నారు డాన్సర్స్ అండి, కాదు కాదు ఆయన సెక్యూరిటీ. సెక్యూరిటీ ఓకే ఓకే ఓకే. సో ఐ హ్యావ్ మై పీపుల్ లైక్ 5 మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్, అట్లా ఒక టచ్అప్ అట్లా 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 ఉన్నారు. సో ఒక షార్ట్ ఒకటి అది రోప్ వేసుకొని ఇట్లా తిప్పుతుంటారు. ఆ షార్ట్ వేసాము, తిప్పుతుంటే ఆయన ఫస్ట్ దిగిపోయారు, ఆయన వెళ్ళిపోయారు, ఆయన వెనక మొత్తం అందరూ వెళ్ళిపోయారు. సో ఐ వాస్ వాచింగ్ మొత్తం ఫుల్ హార్బర్ లోపల మొత్తం అందరు జనాలు ఉన్నారు, ఉంటే మొత్తం జనాలు వస్తున్నారు. ఎవడో ఒక కోడ వచ్చి నా నడుము గిలేశాడు, నా కొడక చెప్పేసి అట్లా తిప్పేసి ఇట్లా పెట్టేసి నేను తొక్కుతూనే ఉంటా, కొడతాం బాగా కొడతాం, కొడుతుంటే చూసి ఐ వాస్ ఫ్లయింగ్. చిరంజీవి గారు, అల్లు అరుంధి గారు ఇట్లా ఎత్తుకుని పోతూనే ఉన్నారు మిమ్మల్ని. వాళ్ళు నాకంటే ముందుకు వెళ్ళిపోయారు. ఎవడో గారు పెట్టుకుని కొడుతుంటే మొత్తం జనాలు ఫుల్ లోపలికి ఎంతమంది వచ్చారో తెలియదు నాకు, కూర్చుంటే వచ్చి ఇట్లా తీసుకుంటే అసలు ఫ్లయింగ్. చిరంజీవి గారు, మా తల్లి అట్లా కొట్టొద్దే, ప్రాబ్లం అవుతాయి, మళ్ళీ మనకి ఇంకా 4-5 రోజులు షూటింగ్ ఉంది. ఓకే, మళ్ళీ ఒకరోజు వచ్చి చెన్నై చేసాము. నేను ఇట్లాంటి ఇదేమని చాలా చేస్తాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశారండి మీరు? ప్రాబ్లమ్స్ అంటే నేను యాక్చువల్ పోలికలు మాత్రం అమ్మాయిలాగా వచ్చింది. ఐఎమ్ లైక్ అబ్బాయి, గుద్దుతాను ఎవరైనా సరే గుద్దుతాను. మా నాన్న అట్లాగే పెంచారు ఫ్రమ్ చైల్డ్హుడ్. ఐ వాస్ లైక్ మర్యాద ఇస్తాను, రెస్పెక్ట్ చేస్తాను, అన్నీ చేస్తాను, బట్ భయం అనేది దయ్యంకి ఒక్కటి మాత్రం భయపడతా. దయ్యాలు ఉన్నాయా? నేను రాత్రి ఈ రూమ్ లైట్, ఆ రూమ్ లైట్, ఆ రూమ్ లైట్ వేసుకుని లోపల పడుకుంటాను, ఇట్లా చూసుకుంటా. నాకు భయం, చాలా భయం. ఓకే, సో ఇట్ హ్యాపెన్ సో మెనీ టైమ్స్. ఒకసారి కృష్ణ గారు షూటింగ్ అప్పుడు ఎవరిని పట్టుకుని కొట్టేశాను, ఆయన వచ్చి ఇట్లా ఇట్లా. కృష్ణ గారు ఎవరితోటి మాట్లాడరు. ఓకే, హీ వాంట్స్. ఐ హావ్ వర్క్డ్ మోర్ దెన్ 5-6 ఫిల్మ్స్ విత్ విజయ నిమ్రా గారు డైరెక్షన్లో చేశాను. చేశారా? ఓకే, యా యా వర్క్డ్. హలో 53 వర్క్ చేశాను, బట్ నేనప్పుడు ఇప్పుడు మానేశాను, అంటే 5 ఇయర్స్ అయింది. ఐ యూస్ టు టేక్ మార్నింగ్ సన్ కాదు, పాన్ పరాక్. ఓకే, ఓహో. అప్పుడు ఆయన దగ్గర లేకపోతే ఆయన చెప్తారు, అప్పుడు ఉన్న డబ్బా కదా. ఓహో, బట్ ఇప్పటిదాకా నేను ఆయనతో మాట్లాడిన మాట్లాడలేదు. ఈవెన్ ఐ వర్క్ విత్ మహేష్ బాబు ఆల్సో. అవునా అండి? యా, ఫస్ట్ సినిమాలో. ఓకే, తను రాజకుమారుడు హీరో అది తర్వాత. ఓకే, ముందు చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు అంటున్నారా? ఓకే ఓకే, కొడుకు దిద్దిన కాపురం సంథింగ్ ఏమో. కొడుకు దిద్దిన కాపురం, యా. వారితోటి వచ్చి నాకు వచ్చి ఛాలెంజ్ సాంగ్, సాంగ్లు డ్యాన్స్ చేస్తారనుకుంటున్నాను కూడా. ఎస్, వచ్చి అంటే ఊటీలో చేసాము. ఓకే, సాంగ్ వాడు లాస్ట్ వచ్చి ఇట్లా పెట్టుకుని ఇట్లా కొట్టుకుని నేను తినాలి. అవును, నేను చెప్పు తీసుకుని కొత్తని చెప్పాను మాస్టర్కి. ఐ సెడ్ ఐ వాంట్ డూ దట్, నాకు డాన్స్ రాకపోతే వదిలేయండి అంతే, ఓడిపోయినట్టు ఓడిపోయిన వదిలేయండి. నేను ఐ సెడ్ నన్ను కొట్టడం గిట్టడం మనీ అంటే నేను ఐ విల్ నాట్ డూ. ఓకే, బట్ ఈ వాస్ లైక్ మేఘాంశ్ ఐ థింక్, చిన్నపిల్లడు. ఇంకా చిన్నోడండి? ఇంకా చిన్నప్పుడు, చిన్నపిల్లడు. ఇంట్లోకి వస్తాడు, ఇట్లా చేస్తాడు, వెళ్ళిపోతాడు. కృష్ణ గారు వచ్చారు, ఒకసారి వచ్చారు, వచ్చి చూసుకుని నేను ఆల్రెడీ వర్క్ పోతాము, వెళ్ళి ఒక నమస్కారం పెట్టడము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు
Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you.